नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस सिंहाद्रि अप्पन्नु दर्शिंचुकुन्न एंपी मोपिदेवी ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత కల్లోలాలకు కుట్ర జరుగుతోందని ఆరోపణ. జిల్లాలో పర్యాటకానికి పూర్వ వైభవం. ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలో నిర్వహిస్తామన్న మంత్రి ముత్తంశెట్టి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఆకాశాన్ని అంటుతున్న కాయగూరల ధరలు, బెంబేలెత్తిపోతున్న సామాన్యులు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి, 50,000కు దగ్గరలో వైరస్ బాధితులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 2 రోజులు ఉత్తరాంధ్రకు వర్ష సూచన. ఇక వార్తల వివరాలు చూద్దాం. హిందూ దేవాలయాలపై దాడుల ద్వారా రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ఓ వర్గం కుట్ర పన్నుతోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. మోపిదేవి కుటుంబ సమేతంగా సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం దేవస్థానం సింహాద్రి అప్పన్న స్వామిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు వైదికులు సాదర స్వాగతం పలికారు. ముందుగా అప్పన్నను దర్శించుకుని ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మోపిదేవి కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మతకలహాలు సృష్టించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని, మతకలహాలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, కులాల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులు వెనుక కుట్రకోణం దాగి ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి సూరిబాబు, వర్మ, రాంప్రసాద్, స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత కలహాలు అనేటువంటి ఒక సెంటిమెంట్, దీని ద్వారా కొన్ని విభేదాలు సృష్టించడానికి, కొన్ని మతాల యొక్క ప్రాధాన్యత, కొన్ని మతాల యొక్క అప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనే ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో భాగంగానే ఒక ఎజెండాలాగా ఆ విధమైనటువంటి ఈ అభిప్రాయ భేదాలు తీసుకురావడానికి ఒక మతం ఒక టెంపుల్ దగ్గర ఒక సంఘటన, ఇంకో టెంపుల్ దగ్గర ఒక సంఘటన, గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా గత నెల రోజుల నుంచి జరుగుతుంది. అంటే ప్రభుత్వం కూడా ఏదైనా కుట్రపూరితమైన ధోరణిలో ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకొక అసాంఘిక శక్తులు కావచ్చు, ఎవరైనా చేస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన, ఒక అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాని మీద కూడా స్పష్టమైనటువంటి సమాచారాన్ని, విచారణ చేపట్టి సమాచారం రాబట్టుకుంటుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి దుర్మార్గ చర్యలకు పూనుకున్నట్లుగా ప్రూవ్ అయితే మాత్రం కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పని కూడా హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వం తరఫున. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు విశాఖలో నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా పర్యాటక శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. బోటు ప్రమాదాలు తగ్గించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులను అనుమతిస్తున్నామన్నారు. రిషికొండ బీచ్ ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే టూరిజం ప్లేసెస్ అన్నిటి కూడా పర్మిషన్ జరిగింది. ఇప్పుడే పర్యాటకులు మెల్లగా వస్తున్నారు. ఇది ఎందుకంటే మంచి సీజన్, ఇది అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అనేది ఫిబ్రవరి 5 నెలలు కూడా పర్యాటకులకు మంచి సీజన్. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఈ పర్యాటకులను పర్యాటక ప్రదేశాల్లో అనుమతించడం, మరి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం. విశాఖపట్నం ఎన్నో అందాలు ఉన్నాయి. ఒక పక్క అందమైన సముద్ర తీర ప్రాంతం, ఇంకో పక్కన మరి కనుమ మంచి కొండలు, అలాగే మరి ఈ రిషికొండ బీచ్కి చాలా ప్రాముఖ్యమైనటువంటి బీచ్ అని తెలుసు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా రిషికొండ బీచ్ కూడా సెలెక్ట్ అయింది. మరి దా రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ రిషికొండ బీచ్ని అన్ని రకాలకు కూడా మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో మేము ప్రభుత్వ పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎలాంటి ప్రోత్సాహాలు ఇద్దాం అనుకుంటున్నాం, ఈ టూరిజాన్ని ఎలాగ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం మేము చెప్తాం, మా అధికారులు కానీ మేము కానీ. అలాగే
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఎలా చేయాలన్నది ఇన్వెస్టర్స్ కూడా పిలిచి మరి వారి ద్వారా కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకుని తప్పనిసరిగా ఈ టూరిజాన్ని ఒక పక్కనమే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం తరపున అభివృద్ధి చేయడం మూడోది ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇలా మూడు రకాలకు కూడా టూరిజాన్ని అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ టూరిజం మ్యాప్లో పెట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని దానికి మీరు కూడా సహకరించాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. కరోనా మహమ్మారి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసేసింది. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న సామాన్యుల పాలిట కోలుకోలేని దెబ్బతీసింది. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆర్థిక భరోసా లేని బతుకులపై కరోనా చూపించిన ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కూరగాయల ధరల నియంత్రణపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా దెబ్బకు వెలవెల్లాడుతున్న జనానికి నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు మరింత భారంగా మారాయి. కరోనా ప్రభావంతో రవాణాపై చూపించిన ఎఫెక్ట్ గడిచిన 15 రోజుల్లో వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన కూరగాయలు సమయానికి రాకపోవడంతో అనూహ్య రీతిలో వీటి ధరలు పెరిగిపోయాయి. సాధారణంగా ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ టమాటా అధికంగా వాడుతూ ఉంటారు. ఒకప్పుడు చాలా సామాన్యంగా ఉండే వీటి ధరలు ప్రస్తుతం కిలో 50 రూపాయలు పైగా ఉన్నాయి. కొంచెం చౌకగా దొరుకుతాయని రైతు బజార్లకు వెళ్లేవారికి నాణ్యమైన ఉల్లిపాయ టమాటా లభించటం లేదు. బయట మార్కెట్లో ధర నియంత్రణ లేదు. వీటితో పాటు బెండ దొండ ఆనప వంటి రెగ్యులర్ వంటలకు అవసరమయ్యే కూరగాయల ధరలు కూడా అధికంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య మానవులు కొనుక్కునే పరిస్థితి లేనంత దారుణంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు కరోనా కారణంగా చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూరగాయల ధరలను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. నా పేరు లక్ష్మి అండి. మా ఆయన రోజు కూలి చేస్తే గాని మాకు ఇంట్లో గడవదు. రోజుకి మా ఆయన 200 తెస్తారు. ఉల్లిపాయలు టమాటాలు రేట్ పెరిగిందండి. అవన్నీ కొనుక్కోవాలంటే 100 రూపాయలు అయిపోతుంది. ఉల్లిపాయ టమాటాకే 100 రూపాయలు అయిపోతుంది. అవి 2 రోజులకే అయిపోతున్నాయండి. మేము పప్పు వండుకోవాలన్నా చారు వండుకోవాలన్నా ఏది వండుకోవాలన్నా టమాటా ఉల్లిపాయ లేకపోతే అవ్వదు. ఈ ధరలలో ఉంటే మేము ఏం చేస్తామండి? ధరలు తగ్గించమని కోరుకుంటున్నాం. కూరగాయల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టమోటా ఉల్లిపాయ ధరలు 55 రూపాయల దాకా ఇక్కడ ధర పలుకుతూ ఉంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక జీవనం సాగించలేక ఇబ్బందులు పడుతున్న వీరికి ధరల భారం మరింత అంటే జీవనం సాగించడానికి మరింత భారంగా తయారైంది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ధరలు అదుపు చేయాలని అయితే నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. జిల్లాలో కరోనా కేసులు 50,000కు చేరువవుతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా మహమ్మారికి కళ్లెం వేయలేకపోతున్నారు. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 340 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,101కి, మృతుల సంఖ్య 383కు చేరింది. జిల్లాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి జిల్లాలో హాఫ్ సెంచరీ కొట్టే దిశగా దూసుకుపోతోంది. పెరుగుతున్న కేసులతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో తాజాగా 340 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 49,101కి, మృతుల సంఖ్య 383కు చేరింది. ప్రజలు స్వీయ సంరక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నియంత్రణకు అడ్డుకట్టపడదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని కూడా తెలియజేసింది. లాక్డౌన్ అనంతరం ఏపీ ప్రభుత్వం వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ విభాగంలో ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఏపీ పీజీఈ సెట్ పరీక్షలు జరుపు తలపెట్టినట్లు కన్వీనర్ పేరి శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలకు 28,726 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ సెట్ పరీక్ష పాస్ అయిన తర్వాత లేదా ఫార్మసీ పాస్ అయిన తర్వాత బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులకి పీజీ అడ్మిషన్స్ తీసుకోవడానికి ఆ దృష్ట్యా కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పీజీఈ సెట్కి 28,726 అప్లికేషన్స్ వచ్చాయి. ఇలాంటి కోవిడ్ పరిస్థితులు ఉంటే నిజానికి మామూలుగా నంబర్ తగ్గాలి, కానీ క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2,000 మంది ఎక్కువ అప్లికెంట్స్ ఉన్నారు. పరీక్ష రాయడానికి అప్లికేషన్స్ పెట్టారు. ఇందులో 16,607 మంది అబ్బాయిలు, 12,119 మంది అమ్మాయిలు ఈ పరీక్షకి నమోదు చేసుకున్నారు. మొత్తం 13 పరీక్షలు ఉంటాయి. ఈ 13 పరీక్షలు 3 రోజుల్లో 2 షిఫ్ట్లో మొత్తం 13 పరీక్షల్ని కూడాను ఆ 2 షిఫ్ట్లోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు కండక్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 15 సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు. అనంతపురంలో 4 సెంటర్లోని, భీమవరంలో 3 సెంటర్లో, గుంటూరులో 8 సెంటర్లో, హైదరాబాద్లో 2 సెంటర్లో, కడపలో 3, కాకినాడ మరియు సూరంపాలెంలో 1+2 అంటే కాకినాడ టౌన్ 1, సూరంపాలెంలో 2, కర్నూలులో 2 సెంటర్లు, నెల్లూరులో 1 సెంటర్, ఒంగోలు మరియు చీరాలలో 1, రాజమండ్రిలో 1 సెంటరు, శ్రీకాకుళంలో 2 సెంటర్లు, తిరుపతిలో 2 సెంటర్లు. ఈ 13 పరీక్షలు నిర్వహించబడతాయి. మొట్టమొదటిగా ఎక్కడెక్కడ పరీక్షలు వాళ్ళకి విద్యార్థులకి టెస్ట్ సెంటర్స్ అలాట్ చేయబడ్డాయో ఆ సెంటర్లకు వెళ్ళి అక్కడ వారి తాలూకా కరెక్ట్ ఐడెంటిటీతోటి వాళ్ళు ఆ సెంటర్లలోనే రిపోర్ట్ చేయాలి. 8:30 గంటలకే వాళ్ళు పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటల సెషన్కి 1:30 నుంచి వాళ్ళు పరీక్షా కేంద్రాన్ని చేరుకోవచ్చు. అంటే పరీక్ష జరగడానికి 1:30 ముందు నుంచి వాళ్ళని ఎలా చేస్తారు. పరీక్ష మొదలైన తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇది మరీ ప్రతి సంవత్సరం ప్రతి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి చెప్పే సూచన. మరొకసారి విద్యార్థుల జాగ్రత్త దృష్ట్యా చెప్తున్నాము, పరీక్ష మొదలైన తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్ష హాల్లోకి విద్యార్థుల్ని అలౌ చేయరు. విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ 38వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బోధలపాటి సత్యరూపవాణి ఉమామహేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో వన్ టౌన్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో సత్వర ఆరోగ్య అనుగ్రహ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి మనిషి, అజాత శత్రువు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుని కోరుతూ విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం, వార్డు ప్రెసిడెంట్ సన్యాసరావు, ఆదిల్, బాబ్జీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అని ఇక్కడ మన కమ్యూనిటీ హాల్లో, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో విష్ణు సహస్ర పారాయణం, లలితా సహస్ర పారాయణం అందరు ఆడవాళ్ళం కలిసి చేస్తున్నాం. హనుమాన్ చాలీసా అన్నీ కలిపి ఆ ద్రోణరాజు శ్రీనివాస్ గారు, ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.
గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు ఆరోగ్యవంతంగా ఉండాలని, అలాగే మా విఎంఆర్డీఏ చైర్మన్ అయినటువంటి దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఆరోగ్యవంతంగా ప్రజలకు సేవలు అందించాలని, దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో వారిద్దరి ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్త బృందం చే విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విష్ణు సహస్రనామం లలితా పారాయణం అనేది కార్యక్రమం చాలా దిగ్గజంగా బ్రహ్మాండంగా వారి ఆరోగ్యం కోరుకోవాలని, ఆరోగ్యవంతులుగా ప్రజలకు వచ్చి సేవలు అందించాలని, ఆ అమ్మవారిని కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధానం దగ్గరే విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం తలపెట్టాం. దీనికి వార్డులో ఉన్న మహిళలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న శుభ సందర్భంలో వారిద్దరూ త్వరగా కోలుకోవాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ పారాయణం ద్వారా భక్తులు కోరుకునే వాళ్ళు ఆశీర్వాదం భగవంతుని ద్వారా వీరిద్దరికీ అందాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్లో ఉన్న వివిధ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 27న ఆదివారం జరుపు తలపెట్టింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. కోవిడ్ సోకిన వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15,755 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 56 కేంద్రాలను సిద్ధం చేశారు. లాక్డౌన్ కారణంగా గత 6 నెలలుగా మూతపడిన విద్యావ్యవస్థలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షల నిర్వహణకు పూనుకుంది. దీనిలో భాగంగా పాలిసెట్ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5 ఊర్లలో 56 సెంటర్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం సిటీలో 24, అనకాపల్లిలో 13, భీమిలిలో 3, నరసీపట్నంలో 11, పాడేరులో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 56 కేంద్రాల ద్వారా 15,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్న తరగతి గదులను ప్రస్తుతం పరీక్షల కోసం పరిశుభ్రంగా తయారు చేయడం, పరీక్షలకు ఏర్పాట్లు చేయడంతో పాలిసెట్ కన్వీనర్, సిబ్బంది, ప్రజల, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. నేను డాక్టర్ రాజన్ భాస్కర్ అండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్, పాలిసెట్ 2020 డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండి. రేపు జరగనున్న పాలిసెట్ 27, 29, 20, 20 ఆదివారం నాడు 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగు ఎగ్జామినేషన్కి మొత్తం ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగాను, తర్వాత మన సిటీ సెంటర్లోను అన్నింటిలోనూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయండి. ప్రతి రూము కూడా కోవిడ్ నిబంధనల దృష్ట్యా హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేస్తున్నాం. తర్వాత ఏమో ప్రతి ఒక్కరికి కూడా ఈ శానిటైజేషన్ అన్నది చేసే థర్మల్ స్కానింగ్ కూడా చేసి విద్యార్థుల్ని రూముల్లోకి పంపించడం జరుగుతుందండి. మొత్తం ఆవరణ అంతా కూడా శానిటైజ్ చేస్తున్నాం. హ్యాండిల్స్ కానీ, బెంచెస్ కానీ ఎటువంటి ఈ కోవిడ్ ఆస్కారం లేకుండా, కోవిడ్ ఉండే ఆస్కారం లేకుండా, వైరస్ ఉండే ఆస్కారం లేకుండా ఈ ఏర్పాట్లన్నీ అన్ని 24 సెంటర్లోనూ, జిల్లాలో ఉన్న 56 సెంటర్లో కూడా జరిగిందండి. వీటి గురించి ప్రత్యేకంగా పీపీఈ కిట్లు ఇన్విజిలేటర్స్కి, థర్మల్ స్కానర్స్ ఈ సెంటర్స్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీని ప్రకారంగా ప్రతి ఒక్కరిని టెంపరేచర్ చెక్ చేసి శానిటైజ్ చేసి రూముల్లోకి పంపించడం జరుగుతుందండి. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న తమ నిధులను ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం తగదని, కార్మికుల మూలధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరుతూ సీఐటియు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు తన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2,800 కోట్ల రూపాయలు కార్మికుల సొమ్మును ఇప్పటికే 800 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు మళ్లించడం దారుణమన్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు సంఘం ప్రధాన కార్యదర్శి బలివాడ వెంకట్రావు, సీఐటియు మద్దిలిపాలెం విభాగం కార్యదర్శి వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు వాడుకోవడం జరిగింది. 10,000 రూపాయలు కరోనా సందర్భంగా బ్యాంకులు వేస్తానని బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకున్నారు. నాకు తెలిసి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది
అకౌంట్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. పదివేల రూపాయల కరోనా సాయం కూడా చేయలేదు. అంతేకాకుండా మరణించినప్పుడు కానీ కార్మికులు వివాహ సమయంలో కానీ అనేక సందర్భాల్లో కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన డబ్బు మనకి ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లించి కార్మికులు కడుపు కొడుతుంది. తప్పకుండా కూడా మీ అందరి తరఫున నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగే వరకు మీతో పాటు నేను ఒక సభ్యుడిగా ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జీవీఎంసీ 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ సతీమణి లక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని వార్డు పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించారు. దొడ్డి కిరణ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మళ్ళ విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయబద్దంగా గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు వైకాపా శ్రేణుల నడుమ కిరణ్ లక్ష్మిలచే మళ్ళ విజయప్రసాద్ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మళ్ళ మాట్లాడుతూ దొడ్డి కిరణ్ సతీమణి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. గర్భస్థ శిశువు నుండి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఆళ్ల పైడిరాజు, యువజన విభాగం ప్రతినిధులు హ్యాండ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలందరూ కూడా శ్రీమంతం చేయాలన్న ఆలోచన ఒక చక్కనైనటువంటి కార్యక్రమం మరి నిర్వహించి అందులో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆశయం ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతో పెన్నోలో పడిన బిడ్డ దగ్గర నుంచి ముసల వయసు వరకు కూడా ఈ ప్రభుత్వం అండగా తోడుగా తోడ్పాటుగా ఉంటుందని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అందులో భాగంగా అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్తో, ఏఎన్ఎంస్తో, వాలంటీర్స్తో మరి వారికి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి బిడ్డ ఆరోగ్యంగా ఉండే విధంగా మరి ఒక స్పెషల్ ప్యాకేజ్తో ఈరోజు ప్రతి ఇంటికి కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా సమయంలో భవన కార్మికులను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని సీఐటియు నాయకులు రాంబాబు అన్నారు. భవన నిర్మాణ కార్మికులతో సీఐటియు ఆధ్వర్యంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా ప్రభావం, ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట ప్రభుత్వం కార్మికులను విస్మరించిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రజెంటేషన్లో పేర్కొన్నట్లు కనీసం జన్మూన్ అయితే దీనికి రాంబాబు గారు చెప్పినట్టు సరైన ప్రాపర్ రిప్రజెంటేషన్ సీఎం గారికి అయితే లేదని అనుకుంటాను. లేకపోతే అతను పెళ్లి చూస్తే బతుకు బలమైన మైనార్టీ తీసి వెళ్ళారు. అందులో ఈ కాంట్రాక్ట్ వర్కర్స్, ఈ భవన కార్మికులు, ఈ కార్మికుల తనకి ఏం చేయాలని ఒక కలంచుకోవాలి. ఈ సంఖ్యా పత్రాలు అన్నీ కూడా మీకు తెలిసి అతను చేసింది మీనాథ్ కుటుంబాలు దృష్టిలో పెట్టుకొని చేశారు. దీనికి మీ డబ్బులు డైవర్ట్ చేశారు అని మీరు చెప్తున్నారు కనుక అది నాతో పాటు ఇక్కడ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా నెక్స్ట్ మంత్ పెడతారని ఒక వాతావరణం అయితే దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. పెందుర్తి మండలం లక్ష్మీపురం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చిన్ని అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే అదీప్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ముమ్మన దేవుడు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అసోసియేషన్ మరియు దిగ్విజయంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుని మరి రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా అదీప్ రాజుగా కూడా ఎప్పుడు మీలో ఒకరిగా మీ కుటుంబ సభ్యుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను మీలో ఒకరిగా ఉంటాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మరి కోరుకుంటూ ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా వాళ్ళు నామినేటెడ్ వర్క్స్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ 50% రిజర్వేషన్ ఇస్తూ అన్ని రకాలుగా కూడా బలహీన వర్గాలన్నింటినీ కూడా మరి ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈ నియోజకవర్గంలో తో పాటు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత రాదు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో వైరస్ బారిన పడిన వారికి ఉచితంగా అంబులెన్స్ సర్వీసెస్ కల్పించేందుకు జేసీఐ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. కోవిడ్ పేషెంట్ని తరలించేందుకు వేల రూపాయలు ఖర్చవుతున్న తరుణంలో పేదలకు సేవ చేసేందుకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు రవి చురారియా మాయా తెలిపారు. అంబులెన్స్ ఉచిత సేవలు కావలసిన వారు 733-733-5557 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయాలని సూచించారు. కేవలం డీజిల్ ఛార్జ్ మాత్రమే పే చేస్తే సరిపోతుందన్నారు. నా పేరు రజిత. నేను ఆంధ్రప్రదేశ్ జేసీస్కి జోన్ ప్రెసిడెంట్ని 2020 ఇయర్కి. మన సొసైటీలో ఏ నీడ్ కావాలి అని వెతికి ఆ నీడ్ని మనం కమ్యూనిటీకి మళ్ళీ తిరిగి ఇచ్చే ఆలోచనే ఒక జేసీస్, జేసీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో చాలామంది మా జేసీస్లో కూడా ఈ కోవిడ్ పాజిటివ్ కారణంగా అంబులెన్స్ లేక ఎఫర్ట్ చేయలేక ఇంట్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఈ చిన్న కాజ్తోని వైజాగ్ స్మార్ట్ అనే ఈ లాంగ్ను ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఈ థాట్ వాళ్ళకి వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఒక పాత వ్యాన్ని తీసుకొని హైర్ చేసుకొని దాంట్లో ఈ అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ కూడా కొన్ని అంబులెన్స్ని కొని అంబులెన్స్ తయారు చేశారు. సో ఇంత మంచి థాట్ వచ్చి చేసుకున్నందుకు వైజాగ్ స్మార్ట్కి అభినందనలు. ఈ అంబులెన్స్ అనేది మినిమం మినిమం కాస్ట్తోని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే నార్మల్గా ఒక అంబులెన్స్ సర్వీస్కి 15,000-20,000 ఛార్జ్ చేస్తున్నారు. సో అట్లా కాకుండా పెట్రోల్ ఛార్జెస్తో పెట్రోల్కి సరిపడా ఛార్జెస్ తీసుకొని వీళ్ళు ఈ సర్వీసెస్ని నడుపుతారు. సత్యశోధక్ సమాజ్ 148వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార సభలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చెనుమషిడివాడ అంబేద్కర్ నగర్లో జరిగిన సభలో సత్యశోధక్ సమాజ్ వ్యవస్థాపకులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓ నవజంటకు సాంఘిక వివాహం జరిపారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ జిల్లా నాయకులు రవి ఆందోళన వ్యక్తం చేశారు. కుల నిర్మూలన, మత ఛాందసవాదుల దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న ప్రచార సభలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి, దళిత విముక్తి నేత వెంకటరమణ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే కులాంతర వివాహాలని, మతాంతర వివాహాలని ప్రోత్సహించాలి, సమాజంలో ఒక సమసమాజాన్ని స్థాపించాలని చెప్పేసి కోరుకున్నాడు. దానికి అనుగుణంగా మన అంబేద్కర్ నగర్లో ఈ సభలో ఒక కులాంతర వివాహాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకోవడం చాలా గర్వకారణం మన అంబేద్కర్ నగర్కి అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఏదైతే 148 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పులే సత్యశోధక సమాజ్ అనేటువంటి ఒక సభని ఏర్పాటు చేశారు, ఎందుకు చేశారు అనేది మనం అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రథమంగా ఇక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళు, ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా సమాజం గురించి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఈరోజున ఆసన్నమైంది. మతం అనేది, కులం అనేది సత్యం కాదు. ఇది దోపిడీ చేసుకోవడానికి అనుకూలంగా ఈ కులాన్ని మతాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది పరిపాలన చేసేవాడికి ఉపయోగపడేది మతత్వం, కులతత్వం. కాబట్టి ఈ మతత్వానికి, కులతత్వానికి వ్యతిరేకంగా స్త్రీ పురుషుల యొక్క సమానత్వం కోసం, స్త్రీ పురుషులందరూ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఈ మూడింటి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే, వాళ్ళ భార్య సావిత్రిబాయి ఫూలే పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళ సమాజాన్ని స్థాపించారు. వాళ్ళేంటి, కులాలు లేవు, మతాలు లేవు, ఇవన్నీ కూడా దోపిడీ పాలకుల యొక్క సృష్టి మాత్రమే. కాబట్టి ఈరోజు బ్రాహ్మణాధిపత్యం, బ్రాహ్మణ పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా మనం దాని మీద ముహూర్తం చూస్తే
ఇప్పుడు చాలా చెప్తారు అన్ని ముహూర్తాలే కాలు తీసి కాలు బయటపెట్టడానికి ఇదివరకు లేని చాలా ముహూర్తాలు ఇప్పుడు వచ్చాయి మనకి ఇది చాలా అకేషన్స్ వచ్చాయి ఇదివరకు మనకి గురు ప్రదక్షిణ లేదు ఈ దీపార్చన లేదు దీపాలంకరణ చాలా లేవు మనకి అనేక పండగలు అనేక సందర్భాలు ఈ రోజు బ్రాహ్మణ ఆధిపత్యం కోసం చాలా తీసుకొచ్చిన పరిస్థితున్నది ఇవన్నీ కూడా దేవుడి మీదే నమ్మకం ఉంటే అది ఒక విశ్వాసం కలగజేస్తే తప్ప ఇదంతా దోపిడీ చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎంపీ మోపిదేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత కల్లోలాలకు కుట్ర జరుగుతోందని ఆరోపణ జిల్లాలో పర్యాటకానికి పూర్వ వైభవం ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలో నిర్వహిస్తామన్న మంత్రి ముత్తంశెట్టి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఆకాశాన్ని అంటుతున్న కాయగూరల ధరలు బెంబేలెత్తిపోతున్న సామాన్యులు జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి 50,000కు దగ్గరలో వైరస్ బాధితులు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజులు ఉత్తరాంధ్రకు వర్ష సూచన యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్